జగన్ ముందస్తు ఎన్నికల వ్యూహం వెనుక అసలు కారణం ఇదేనా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ సంచలనమే తర్వాత ఏం చేస్తారో అనేది ముమ్మాటికి సస్పెన్స్ గా మారుతోంది ఇందుకు ప్రధాన కారణం సీఎం జగన్ వైఖరి తాను చేసేది ఏంటో కేబినెట్ మీటింగ్లో సుస్పష్టంగా చెప్పేస్తూ మంత్రులతో ముక్కుసూటిగా వెళ్లిపోతూ ఉంటారు వైఎస్ జగన్ ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట సీఎం జగన్ ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తన మనసులో మాట బయట పెట్టారట ఇప్పుడు ఈ అంశం పొలిటికల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది దీని వెనుక సీఎం జగన్ పెద్ద వ్యూహమే రచించినట్లు తెలుస్తోంది ప్రతిపక్షాలకు చెక్ పెట్టేందుకు ఆయన భావిస్తున్నట్లు సమాచారం ముందస్తు ఎన్నిక శాఖ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీపై బలంగా పడనున్నట్లు తెలుగు తమ్ముళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళితే తెలుగుదేశం పార్టీని పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది ముందస్తు ఎన్నికలకు వెళితే అన్ని పార్టీలు నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించాలి పార్టీ కేడర్ను సన్నద్ధం చేయాలి ఎన్నికలకు ఎప్పుడు వెళ్ళినా వైసీపీకి ఆ సమస్య లేదు టీడీపీ మాత్రం వెంటనే రంగంలోకి దిగి ఇన్ఛార్జీలను నియమించుకోవాల్సి ఉంటుంది ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల టీడీపీకి ఇన్ఛార్జీలు లేరు మరోవైపు ముందస్తు ఎన్నికల ప్రచారం సాగుతున్న నేపథ్యంలో టీడీపీలో పదే పదే ఓ అంశం ప్రస్తావనకు వస్తోంది అదే అభ్యర్థుల ఎంపిక క్షేత్రస్థాయిలో ఎవరి పరిస్థితి ఏంటి అనే అంశాన్ని అధికార పార్టీ ఆచరణలో పెట్టనుంది ఖచ్చితంగా ఎనభై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీట్లను దక్కించుకునే అవకాశం లేదని తెలుగు తమ్ళలో చర్చ సాగుతోందట అంతమంది టికెట్లు దక్కించుకోకపోవడం అంటే మామూలు విషయం కాదు ఇదే అంశంపై తెలుగు తమ్ముళ్ళలో గుబులు మొదలైంది వైసీపీ సిట్టింగ్లకు సీటు రాకపోవడానికి టీడీపీ నాయకుల ఆందోళనకు పెద్ద కథే ఉంది వైసీపీలో టికెట్లు దక్కని వారు తమ స్థానాలకు ఎక్కడ ఎసరు పెడతారో అనే ఆందోళన సాగుతోంది రాష్ట్రంలో ఉన్న నూట ఐదు నియోజకవర్గాలలో సుమారు నలభై ఐదు చోట్ల టీడీపీ పార్టీకి ఇన్ఛార్జీలు కరువయ్యారు మరో యాభై స్థానాలలో టీడీపీ ఇన్ఛార్జీలను మార్చి కొత్త వారికి చోటు కల్పించాలనే వాదన వినిపిస్తోంది సీట్లు దక్కని సిట్టింగులు పార్టీలోకి వస్తామంటే అందుకు టీడీపీ అధినాయకత్వం ఓకే అంటే అలా వచ్చేవారికే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్లు కేటాయిస్తే పరిస్థితి ఏంటనే చర్చ కొనసాగుతోంది ఇదే కనుక జరిగితే టీడీపీకి కష్టాలు తప్పవని అంచనా వేస్తున్నారు అధికారంలో ఉన్న సమయంలో పక్క పార్టీ వారిని చేర్చుకున్నారు వారికే పదవులు కట్టబెట్టడంతో పార్టీ కేడర్ నిరుత్సాహానికి గురైంది అదే ఫలితం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో రుజువైంది అధికారం లేని సమయంలో అదే తప్పు చేస్తే పార్టీ కోలుకోవడం కష్టంగా మారుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అందుకే పాత తప్పిదాలు పునరావృతం కాకుండా టీడీపీ అధినాయకత్వం పావులు కదుపుతోందట ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వారిని తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం ద్వారా పార్టీకే నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది